ఇప్పుడు మామూలుగా చూసుకుంటే 2019 ఎన్నికల కంటే ఈరోజున జనసేన పార్టీకి బలము బలగము పెరిగింది. అసలు దీనికి ప్రధాన కారణం ఏంటంటారు, ప్రజల్లో జనసేన పార్టీకి ఆకర్షితులు అవుతానికి ప్రధాన అసలు కారణం ఏమని మీరు భావిస్తున్నారు? మా పార్టీ అధినేత అయిన పవన్ కళ్యాణ్ గారు ప్రతి పాయింట్ రెండు చోట్ల ఓడిపోయారన్న ఎవరైనా ఒక వ్యక్తి ఒక చోట ఏదైనా అపజయం పొందాడంటే ఇంట్లోకి వెళ్ళి కూర్చుంటారు. అది ఆయన అందరూ అలాగే భావించారు. ఈయన ఇంకా అన్నగారిని ఎలా భయపెట్టామో అలాగే ఈయన్ని భయపెట్టేసి మన పబ్బం మనం గడిపేసుకుందామని అనుకున్నారు. కానీ ఆ ఛాన్స్ ఒక నెల కూడా ఇవ్వలేదు ఆయన. అది ఇవ్వకపోగా ఎదురు పోరాడటం, ఆయన వెంట మాలాంటి జన సైనికులందరూ ఉండటం, ప్రతి సమస్యని హైలైట్ చేయటం, ప్రతిపక్షం అన్నది జనసేన ఒకటే అని రావటం, వేరే ఇంకో పక్షం అన్నది ఎన్నో ఏళ్ళ నుంచి ఒక పదిహేను సంవత్సరాలు 13 సంవత్సరాలు పరిపాలించిన పార్టీ కూడా టీడీపీ అన్న పార్టీ కూడా బ్యాక్ వెళ్ళిపోవటం, భయభ్రాంతులు చెందటం, మేమే ఉన్నాం అని రాజమండ్రి సభ నుంచి జనసేన పార్టీ ర్యాకెట్లాగా దూసుకెళ్ళిపోవటం, ఇవన్నీ మాకు ప్లస్ పాయింట్లు. అంటే వీటిని చూసి ప్రజలు మీకు ఆకర్షితులవుతున్నారని భావిస్తున్నారా? అంతే కదండి, పోరాటం అన్నది పోరాడితేనే కదా. అరే ఇంత దారుణంగా పరిపాలన తింటే మాట్లాడేవాడు ఒకడైనా ఉంటేనే కదా. అదే 10 మంది మాట్లాడారు అనుకోండి, అందరిలో మేము ఒకరు అవుతాం. కానీ 10 మంది లేనప్పుడు మేము ఒకరు ఉన్నప్పుడే మా పోరాట నాకు మైక్ ఇవ్వకపోవటానికి కూడా అదే ఇక్కడ జరిగేది. అలాగే రాష్ట్రం అంతా కూడా అలాగే చేస్తున్నారు కాబట్టి పార్టీలు అలాగే సారిచ్చిన రోడ్ల కార్యక్రమం స్పందించి ఎన్నో లక్షల రూపాయలు జన సైనికులు సొంత రూపాయలు ఎవరో ఎక్కడో సంపాదించినవి కాదు, వాళ్ళ జేబుల్లో డబ్బులు విరాళాలుగా వేసుకుని ఎన్నో రోడ్లు, ఎందుకంటే మనిషి రోడ్డు మీద ఎన్నో యాక్సిడెంట్లు అవ్వటం అవన్నీ చూడలేక ఎవరి కాళ్ళే సామాజిక స్పృహతో ఈ కార్యక్రమాలు చేయటం, మా వెంట మా గ్రాఫ్ పెరగడానికి ఇదే మొదటి కారణం. ఇలాగే ఎన్నో చేసుకెళ్తామని చెప్పేసి మేము చెప్తున్నాం. మీరు మన జెడ్పీటీసీ ఎన్నికల్లో కూడా మీకన్నా బాగా వయసులో పెద్ద ఆయన గతంలో జెడ్పీటీసీ చేసిన ప్రొఫెసర్ దాస్కర్ కదా, దాస్కర్ మీద మీరు గెలిచారు. అసలు ఆ గెలిపికి ప్రధాన కారణం ఏంటంటారు? అంటే ఆయన యొక్క రాజకీయ అనుభవం కూడా మీ వయసు లేదు. అసలు మీ యొక్క రాజకీయ ఎత్తులకి ఏ విధంగా మీరు ఆయన ఎదుర్కొన్నారు? ఆయన మొదటిగా జెడ్పీటీసీగా పోటీ చేసినప్పుడు నేను కాంగ్రెస్ పార్టీ నుంచి ఎంపీటీసీగా పోటీ చేశాను. ఆ రోజు ఆయన టీడీపీ పార్టీ నుంచి పోటీ చేశాడు, నేను కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేశాను. నేను అప్పుడు మండల ప్రతిపక్ష నాయకుడిగా నేను ఆ మండలంలో అడుగు పెట్టాను. ఆ రోజు నుంచి నేను ఎప్పుడూ ప్రజల వెంట, చిన్నప్పటి నుంచి ప్రజల వెంట ఉన్నాను. అలాగే ఆ రోజు నుంచి కూడా ఈ రోజు వరకు కూడా ప్రజలు ప్రజల సమస్యలు ఎప్పుడూ ముందుంటానని మా మండల ప్రజలందరూ నమ్ముతారు కాబట్టి నన్ను ఇలా నా విజయానికి ఆ వయసు ఈ వయసు అని కాకుండా అధికార పార్టీని కాదని నా విజయానికి దారి వేశారు. రాబోయే 2024 ఎన్నికల్లో జనసేన పార్టీని గెలిపించడం కోసం బలోపేతం చేయడం కోసం మీ యొక్క ప్రణాళిక ఏంటి, మీరు ఏ విధంగా కృషి చేస్తున్నారు? మన గవర్నమెంట్ చేసే పనులే మా విజయానికి మొదటిమెట్టుగా మేము భావిస్తున్నాము. అలాగే ప్రతి పని కూడా ప్రజల్ని ఏదో మనం వాళ్ళకి ఫ్రీగా ఏదో అమ్మఒడి చేసాము లేకపోతే ఇంకోటి ఏదో పెన్షన్ ఇచ్చాము ఇవే అనే తప్ప ఒక్క ఉద్యోగం సరైన ఒక ఉద్యోగం ఏదో వాళ్ళ పార్టీని నడుపుకుంటానికి వాలంటీర్లు వేసుకున్నారే తప్ప ఆ ఉద్యోగాలు తప్ప ఎక్కడా కూడా ఒక ఫ్యాక్టరీస్ కానీ
డెవలప్మెంట్ డెవలప్మెంట్ అన్నది ఏది లేకుండా పరిపాలన చేసేసి ఆయన చేసే సెకండ్ ఏంటంటే ఆయన ఆదాయాన్ని పెంచుకుని ఆ డబ్బుతోనే ఎలక్షన్ చేసేసి మళ్ళీ ఇంకో 5 సంవత్సరాలు చేయాలి, మళ్ళీ ఇంకో 5 సంవత్సరాలు చేస్తే ఇంకో 5 సంవత్సరాలు చేయాలని వాళ్ళ ఆలోచన అదే కావటం. 2024 ఎన్నికల్లో వైఎస్ఆర్సిపి విజయం సాధిస్తుందని భావిస్తున్నారా, జనసేన పార్టీ విజయం సాధిస్తుందని భావిస్తున్నారా? మేము మనస్ఫూర్తిగా మా పవన్ కళ్యాణ్ గారు ఇదే నియోజకవర్గంలో మేవార్ నియోజకవర్గంలో ఒకచోటే పోటీ చేయాలి, ఈ ఒకచోటే మా విజయాన్ని మేము నెగ్గించుకోవాలనే సంకల్పంతో మేము ఉన్నాను. నేను 100% ఆయన సారథిగా నేనే పగ్గాలో ఆ నియోజకవర్గానికి ఆ ఇన్ఛార్జ్గా ఉండి ఆయన నెగ్గించుకుని ఆయనకి రాముడు ఎలాగో ఆయన కింద ఉన్న అనుమంతుల్లాగా నేను ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అదేదో పవన్ కళ్యాణ్ గారు మళ్ళీ ఎందుకంటే 62,000 మంది ఎలాగ ఆయనకి ఓటు వేసి చూపెట్టారు, దానికి 3,000 వస్తే సరిపోయేది. నేను అయ్యో ఒక అంటే ఆయన వస్తారని ఈ నియోజకవర్గానికి వస్తారని ఒక నిమిషం కూడా అనుకోలేదు. కానీ నేను ఇంకొక 10 రోజుల ముందు వస్తే ఆ 3,000 ఓట్లు నేనే సంపాదించేవాడినే అన్నది ప్రతిరోజు బాధపడతానే ఉన్నాను. అలా అని మా మండలాన్ని ఇప్పుడు 5,000 ఓట్లు తీసుకెళ్ళాము. అప్పుడు మాకు వచ్చిన దాని మీద 7,000-8,000 ఓట్లు ఎక్స్ట్రా వచ్చినాయి నాకు పవన్ కళ్యాణ్ గారికి వచ్చిన దాని మీద. అలాగే టౌను అలాగే రూరల్ మండలం కూడా ఉంది, అవి కూడా వర్కౌట్ బాగానే ఉంది. ఇప్పుడు అంతా దాన్ని ఇంకా చేయటానికి ఆయనకి దారి వేయటానికి ఆ సారథ్యం వహించి నేను ఆయన్ని మా భీమవరం ఎమ్మెల్యే గారి కిందే నేను చూడాలని చెప్పి చాలా ఆకాంక్షిస్తున్నాను. మన సేన ఇది నిజమైన సేన, భావజాలంతో వచ్చినటువంటి సేన, దీన్ని మనం సబ్స్క్రైబ్ చేయాలి. అందరూ ప్లీజ్ సబ్స్క్రైబ్ మన సేన, మన సేన న్యూస్. ఇది అందరికి కావాల్సింది, అందరు హృదయాల నుంచి వెలువడుతున్నటువంటి నిజమైన సేన. ప్లీజ్ సబ్స్క్రైబ్.